ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో నేరస్తులు నేర చరిత్ర గారి వాళ్ళు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన వాళ్ళు అధికార ముసుగులో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళ లాభాక్ష గురించి లాభాపేక్ష గురించి 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన వాళ్ళు కూడా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఒక రకంగా ఇబ్బందిగా కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ కలిగిన నాయకుడిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిగా తన విజన్ తో ఈ రోజు వ్యవస్థలన్నిటిని కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళా తిరిగి ఒక ఇటుగా ఇటుగా పేర్చినట్టుగా ఈ రోజు పోలీస్ వ్యవస్థని అంతటిని కూడా మళ్ళా తిరిగి ఈ రోజు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈ రోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ రోజు కొంతమంది నాయకులు చాలా కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నేరస్తులు మన పులివెందుల ఎమ్మెల్యే గారు అతను ఎలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు బాబాయిని చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అగాయిత్యాలు జరిగిన నోరిప్పని వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్ వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా లాస్ట్ 5 సంవత్సరాల కాలం 2014 నుంచి 19కి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అటువంటి సమయంలోనే కూడా తన తాలూకు టెక్నాలజీని పునరుద్ధరించుకొని పోలీస్ వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్రైమ్ని తగ్గించడంలోని కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోని కానీ పోలీసులకి టెక్నాలజీని అందించడంలో ముందున్న పరిస్థితి మనందరం కూడా చూసాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మాట్లాడుతున్న మాట ప్రజలను ఉద్దేశించి ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా అర్థం చేసుకునేవారు వైఎస్ఆర్సీపీలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటే ఒకసారి మంచిదని కూడా నా అభిప్రాయం ఈరోజు మనకి సిసిటిఎన్ఎస్ అని చెప్పి క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఇది అప్లోడ్ డేటా అప్లోడ్ చేయడంలో ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది అయితే తర్వాత ఈ దుర్మార్గుడి పరిపాలనకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చేసరికి 2019 నుంచి 24లో మొదటి స్థానం అనేది పక్కన పెట్టండి కంప్లీట్గా అది ఆ ఏఎంసీ అనేది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చెల్లించని కారణంగా కంప్లీట్గా సిసిటిఎన్ఎస్ అన్నది నిర్వీర్యమైపోయింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అంటే పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారని చెప్పడానికి చెప్తున్నాం అట్ ద సేమ్ టైం ఫిన్స్ నేను చాలా సందర్భాల్లో చెప్తా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19లో నైట్ బీట్స్ సమయంలో కానీ ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి అనుకున్న సమయంలో కానీ జాతరలో కానీ క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో కానీ అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ నైట్ బీట్లో కానీ పెట్రోలింగ్లో కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే ఆ కిట్లతో తీసుకెళ్లి జస్ట్ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి అతని తాలూకా నేర చరిత్ర ఉన్నవాడా కాదా అతని క్రిమినలా కాదా రౌడీ షెట్రా కాదా ఈ డేటా అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నేరాలు నరికట్టడంలోనే అది ప్రముఖ పాత్ర వహించేది దౌర్భాగ్యం ఏంటంటే దానికి ఒక 10 కోట్లు ఎంతో కడితే తిరిగి పునరుద్ధరించే పరిస్థితి ఉంది దానికి 10 కోట్లు కూడా 5 సంవత్సరాల కాలంలో 10 కోట్లు కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్కి ఇవ్వలేని వాడు ఈరోజు బయటకు వచ్చి తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆయనకి సిగ్గనిపించట్లేదేమో కానీ మాకు లాంటి చాలా ఇబ్బందిగా మాత్రం అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం క్రైమ్ స్పాట్ వెహికల్స్ అని చెప్పి నేను ఇవి మచ్చుకొని చెప్తున్నా టీడీపీ పరిపాలనలో రాష్ట్రంలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్ కి కూడా క్రైమ్ స్పాట్ వెహికల్ అని చెప్పి ఒకటి ఇచ్చేవారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఫోరెన్సిక్ కిట్ చాలా కాస్ట్లీ కిట్ అందించేవారు అనమాట ప్రతి సబ్ డివిజన్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్రైమ్ జరిగింది అని వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మళ్ళీ అదంతా క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఏదైనా ప్రాబ్లం జరిగినా మళ్ళీ ఏదైనా అక్కడ మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగినంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ఫోరెన్సిక్ కిట్లోంచి అక్కడ ఉన్న ఆధారాలని కూడా ఇమీడియట్గా పట్టుకొని నిందితులను అతి త్వరితగతిన పట్టుకోవడానికి ఆ ఫోరెన్సిక్ కిట్ కానీ ఆ వెహికల్స్ కానీ చాలా ఉపయోగపడేవి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క వెహికల్ అనే కనిపించిందా నేను పోలీసులు కూడా అడగాలి ఎందుకంటే ఒక్క వెహికల్ అని ఎప్పుడైనా కనిపించిందా మా డిపార్ట్మెంట్లో అయితే ఎప్పుడు కనిపించలేదని మా వాళ్ళు చెప్పారు లాస్ట్ 5 ఇయర్స్లో అంటే అలాంటి దానికి కూడా కనీసం ఎంతో కొంత అమౌంట్ ఇస్తే అవి కూడా తిరిగి
మల పనులకు జరుగుతాయి. వాణాంటి వాటికి కూడా కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనిపించే మనం చూసిన పరిస్థితి. సీసీ కెమెరాస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 14,000 కెమెరాలను ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. 14,000 కెమెరాలు. ఆ కెమెరాలు కూడా ఎలాంటి కెమెరాలు అంటే ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్, అదేవిధంగా మనకు వెహికల్స్కి నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అవి 360 డిగ్రీస్ తిరిగే కెమెరాస్, ఇలాంటి కెమెరాస్ అన్నీ కూడా సుమారుగా 14,000 పైన కెమెరాస్ని ఆ రోజు ఇన్స్టాల్ చేసి వెళ్తే, మేము లాస్ట్ మొన్న వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటే కనీసం వాటి మెయింటెనెన్స్కి ఇచ్చే డబ్బులు కూడా ఆ 20 కోట్లో 30 కోట్లో డబ్బులు కూడా ఇవ్వని కారణంగా సీసీ కెమెరాస్ అన్నవి కూడా రాష్ట్రంలో ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితిలో ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. పనిచేసిన కొన్ని చోట్ల కూడా కనీసం డేటా కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వలేని స్థితిలో ఉన్నదంటే ఎంత వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే దగ్గర దగ్గర నాకు అర్థం కానిది ఏంటంటే అతను ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాడు 12 కోట్ల రూపాయలు పెట్టి, ఒక 10 కోట్ల రూపాయలు అక్కడ మనకి సంబంధించిన సీసీ కెమెరాస్కు లేకపోతే ఆ వెహికల్స్కు స్పాట్ వెహికల్స్కు వాటికి డబ్బులు ఇవ్వడానికి అతని దగ్గర చేతులు రాలే. ఈరోజు సుమారుగా 700 కోట్ల రూపాయలు పోలీస్ వ్యవస్థలో ఈరోజు బకాయిలు ఏర్పడే పరిస్థితి. అవే కాకుండా ఇప్పుడు ఫాల్కన్ వెహికల్స్ అని హాక్ వెహికల్స్ అని చెప్పి ఉండేవి, 2014 నుంచి 2019 వరకు కూడా సీసీటీవీస్ని కంట్రోల్ రూమ్ కలిగి ఉండే వాహనాలు అనమాట, కంప్లీట్ గా నియర్ బై సీసీ కెమెరాస్ అన్నిటికీ కూడా కంట్రోలింగ్ రూమ్ ఆ వెహికల్స్ లో ఉండేది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే ఇమీడియట్ గా అక్కడికి పోలీసులు వెళ్ళి అది కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేది. కంప్లీట్ గా మెయింటెనెన్స్ లేక బడ్జెట్ ఇవ్వక ఆ హాక్ వెహికల్స్ ని ఫాల్కోరోస్ ని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా కనిపించింది. అట్ ద సేమ్ టైం మీకు పిన్స్ అని చెప్పి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి ఉండేది. అంటే ఇప్పుడు ఎవరైనా గాంజాయి పట్టుకున్న లోపల పెట్టడం లేదు అనుకుంటే ఎక్కడైనా రికవరీ చేసిన దొంగతనం రికవరీ చేసిన ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం, వీటన్నిటికీ కూడా ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ఉండేది. మరి ఏమనుకున్నారో ఆ పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడ్డారు అనుకోవాలేమో, అలాంటి సిచ్యువేషన్లో ఆ సిస్టమ్ని కూడా నిర్వీర్యం చేశారు. మీరు మీకు తెలిసే 2019-24 మధ్యలోని కర్నూలు జిల్లా తాళూలు పోలీస్ స్టేషన్లో 75 లక్షలు విలువ చేసే 105 కిలోల వెండి మాయమైపోయింది. ఆ కేసులో 4 అరెస్టు చేయడం, 3 పోలీసులు ఉండడం కూడా ఆ రోజు మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే అలాంటి సిస్టమ్ కూడా నిర్వీర్యం చేసి పడేశారు. ఈ బీట్స్ అని చెప్పి మొత్తం అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఇబ్బందులు కలిగినా కూడా ఈ బీట్స్ ద్వారా తొందరగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది. సైబర్ పోలీస్ స్టేషన్స్ విజయవాడ అట్ ద సేమ్ టైం వైజాగ్లో కూడా 2 స్టేషన్స్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఉండే పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి ఈరోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు, సిగ్గుందా అసలు బుర్ర పనిచేస్తుందా మీకు గాంజాయి? మీకు ఒక విషయం చెప్పినా కనీసం పరిస్థితి ఎలా అయిపోయిందంటే డ్రగ్స్ అని వినిపించిన గాంజాయి అని వినిపించిన దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేది 2019-24 వరకు. గాంజాయి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ కమిషనర్స్ సిపిలు అక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి. డ్రగ్స్ గురించి మాట్లాడితే మూలాలు ఎక్కడున్నాయరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేవారు. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ వచ్చినాయండి డ్రగ్స్ ఆ రోజుల్లోని హెరాయిన్. మళ్ళీ మొన్న రీసెంట్గా తెలుసు బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి 21 కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చి కంటైనర్లో వచ్చినాయండి. నేను మచ్చుతనుకలు చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు చూస్తే విపరీతంగా గంజాయి పెరిగిపోయి డ్రగ్స్ పెరిగిపోయింది. గాంజాయిని అరగట్టండి అంటే కంప్లీట్గా సెబ్బని ఏర్పాటు చేసుకొని గాంజాయిని డిస్ట్రక్ట్ చేసే విషయంలోని కూడా 2-3 సంవత్సరాలు కంప్లీట్గా వదిలేశారు వీళ్ళు. గాంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా పెద్ద చేయి ఉండి వాళ్ళే దగ్గర ఉండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో. నువ్వు ఇన్ని పాపాలు 5 సంవత్సరాలు చేసి ప్రజలు చీకొడితే ఒక మూలన కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తాలూకా శాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలు అని చెప్పి చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎస్, ఈరోజు మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రజలకి తెలియాలి. మీకు విషయం తెలిసి పోలీసులకి సంబంధించి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, సీసీటీవీలు నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, కనీసం వాళ్ళకి ఇచ్చే డిఏలు సరెండర్ లీవ్లు కూడా ఇవ్వకుండా 700 కోట్లు బకాయిలు పెట్టుకున్నాం. అరే నువ్వు 700 కోట్లు 5 సంవత్సరాలు 24x7 రాత్రనక పగలనక పనిచేసే వాళ్ళు, ఆదివారాలు లేవు శనివారాలు లేవు, అయినా
కూడా 24 గంటలు రోడ్డు మీద పని చేసే వాళ్ళకి టిఏలు డిఏలు సరెండర్ లీవులు సుమారుగా 700 కోట్లు బకాయిలు పెట్టి 500 కోట్లు పైచీలకు విశాఖపట్నంలో ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలి అనిపించిందంటే పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన గాని ఎట్ ద సేమ్ టైం లాండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని తత్వం గాని నీలో ఎక్కడైనా ఉందా జగన్ మోహన్ రెడ్డి? నువ్వు ఈ రోజు బయటకొచ్చి మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా? अरे नी हयांलो नडी रोड हत्यलु जरिगेवि, नडी रोड आत्महत्यलु जरिगेवि, नडी रोड अत्याचारालु जरिगेवि, नी इंटिकि कोतवेटु दूरंलो गंजाई बेच्चु सामूहिक अत्याचारं भर्त भर्त कल्लेदट भार्यनि अत्याचारं चेस्ते आ रोजु कूडा रोड मीदकोच्चि ओक्क रोजु ओक्क माट माट्लाडेवा? नेनु चालेंज चेसि अडुगुतुन्नानंडि एज ए होम मिनिस्टर गा 5 संवत्सराल जगन मोहन रेड्डी परिपालनलो अन्नी हत्यलु जरिगिनी अन्नी मानभंगालु जरिगिनी दग्गर दग्गर चूसुकुंटे महिलल मीद नेरालु गानी अत्याचारालु मिस्सिंगुलु चिन्नारुलु मिस्सिंगुलु अन्नी कलुपुकोनी 4 संवत्सराल अंटे 2019 नुंचि 2022 वरकु चेप्तुन्ना नेशनल क्राइम रिपोर्ट प्रकारं 204414 केसुलु नमोदैनि नेराल संख्य चेप्तुन्ना नेनु महिलल मीद जरिगिन नेराल संख्य मिगिलिन मिगता वाटिल गुरिंचि नेनु माट्लाडट्लेदु नुव्वु ई रोजु बयटकोच्चि ఎక్కడైనా ఏదైనా జరిగితే సవాల మీద పేలలేరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతాదా అని ఏదో అంటారు కదా వెయిట్ చేస్తా కూర్చున్నాం ఎస్ నీ నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది కానీ రాజకీయం చేయడానికి ఈ రోజు వస్తున్నావు చూడు అదే చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు 5 సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలను మహిళల మీద జరుగుతున్న ఘోరాలను కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే కనీసం బయటకొచ్చి మాట్లాడడం పక్కన పెడితే నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చోనేనైనా ఒక్క రోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? ఒక్క రోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అదే సిట్యుయేషన్ ఈ రోజు. అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ 15th రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు బయటకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ 3-4 నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అగాయిచ్చాలు జరిగిన ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకొచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో లోకల్ మినిస్టర్ స్పందిస్తారో హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందు దాని వివరాలు చెప్పండి అని కన్సర్న్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుని అరెస్ట్ చేయండి అని చెప్పారు. నేను ఒకటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్ మోహన్ రెడ్డి, నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా? ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చేయొచ్చు అన్న సంగతి నీకు 5 సంవత్సరాలు తెలుసా? కనీసం నీ హోమ్ మినిస్టర్ గారు ఎవరైనా చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ కోర్టుకి 3-4 కేసులు ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆ స్పెషల్ కోర్ట్ అనే సంగతి లాస్ట్ 5 ఇయర్స్ లో ఒకసారి మాట్లాడలే. దిశ దిశ దిశ, అరే ఎక్కడో హైదరాబాద్ లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్లి ఒక చుట్ట కొట్టి అక్కడికి తీసుకెళ్లి కేంద్రంలో పడేశావు. తర్వాత అది ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని ముందు ఏం జరిగిందో కూడా తెలియదు. మాకు లాంటి వాళ్ళం బయటకు వచ్చి అరే దిశ అనే చట్టమే లేదు చట్టమే లేదంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నాం. అరే దిశ యాప్ కూడా ఏంటంటే అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతకు ముందు 2018లో మేము పెట్టిన యాప్ అది. 2018లో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టాం. ఆ దిశ యాప్ కూడా ఎవడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది.
ఈరోజు మేము మళ్ళా మేము వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని, అరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు? మరి దిశ యాప్ ఉంది, నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉంది, 21 రోజులు శిక్ష విధించేస్తావు, 21 రోజులు ఉరి శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు 50,000 మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు 30,000 పైగా మిస్సింగ్లు జరిగినాయి? ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు. ఆ రోజు కనుక సరిదిద్దుకొని ఉండి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీస్ వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్ని ఆ రోజు ఇచ్చి ఉంటే ఇన్ని ఘోరాలు జరిగేవా? ఈరోజు మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు మేము పర్టికులర్గా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలని మైన్యూట్ థింగ్స్ని కూడా గురించి కూడా ఆలోచిస్తున్నాం. దానికి ఎగ్జాంపులే పోలీస్ డిపార్ట్మెంట్కి 2004లోనో 2008లోనో ఎప్పుడోనంట 100 లీటర్లు పెట్రోల్ ఇచ్చేదంట. మళ్ళా దాన్ని ఈరోజు ఎన్హాన్స్ చేసి వాళ్ళు తిరిగేదానికి 300 లీటర్ల వరకు కూడా మేము ఈరోజు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి, నెలకి 300 లీటర్లు పెట్రోల్ కూడా ఇచ్చే పరిస్థితి. అది చాలా మైన్యూట్ థింగ్, దాన్ని కూడా పక్కన పెట్టు. అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి మైన్యూట్ థింగ్స్ గురించి కూడా ఆఖరికి మోడరైజేషన్ ఆఫ్ ఫండ్స్లోని ఆ వాటికి పోలీస్ ఫండ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్కి ఇచ్చే డబ్బులకి యూసీలు చెల్లించక, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చెల్లించకపోతే వాళ్ళు డబ్బులు ఆపేశారు 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు. ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు? నిజంగా యూజ్ చేస్తుంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి? మా నోటు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి. ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ, నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు. ఎందుకు అంటే పోలీస్ అన్నది 24/7 వర్క్ చేసే డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి. అది మానేసి ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది? ఈరోజు ఆ మ్యాచింగ్ గ్రాంట్ 60 కోట్ల రూపాయలు కూడా మొన్న మేము ఇచ్చాం. ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం. ఎక్కడ కనీ ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దానికి కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చాం. సీసీ కెమెరాస్ మళ్ళా మొత్తం అన్ని పని చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కూర్చొని రివ్యూ చేసి మొత్తం ఎక్కడైతే ఎక్యూజ్ నిందితుడు అన్నవాడు తప్పించుకోవడానికి వీలు లేదు, మనం సీసీ కెమెరాస్ ఉపయోగిస్తామా, డ్రోన్స్ ఉపయోగిస్తామా, వాళ్ళ ఫోన్ ట్రాకింగే చేస్తామా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా నిందితుడు అన్నవాడు ఎట్టి బస్సు తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇస్తే ఈ 4 నెలల కాలంలో జరిగిన ఏ సంఘటనలోనైనా విత్ ఇన్ 24 గంటల్లో 48 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్కి పంపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నెలల తరబడి పట్టేది లాస్ట్ 5 ఇయర్స్లో మేము విత్ ఇన్ 24 అవర్స్ అయితే 48 అవర్స్ నిందితులు పట్టుకుని రిమాండ్ పంపించే పరిస్థితి. ఆ రిమాండ్కి వెళ్ళిన నిందితులు కూడా అతి త్వరగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని హైకోర్టులు మేము లెటర్లు పెట్టిన పరిస్థితి. ఇవన్నీ కూడా స్పెషల్ కోర్టులు ఇచ్చే మేము ఇచ్చే ఇనిషియేషన్ మేము తీసుకుంటున్నాం. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే 5 సంవత్సరాల తాలూకా నీ పాపం ఈరోజు శాపమై కూర్చుంది. దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈరోజు తిరిగి మా మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరే ఈరోజు మాట్లాడితే నిన్నెవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు, బాలకృష్ణ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను. మరి లాస్ట్ 5 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి? ఏదో షో చేసేవారు కదా, ఏదో షోలు చేసేవారు రోజు అయినప్పు. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్, నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు మీకు చెప్తున్నా ఇమీడియట్గా 24 గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు. ఈ సిస్టమ్స్ అన్ని లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్ని ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు? లాస్ట్ 5 సంవత్సరాల్లో దయచేసి తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు, లాస్ట్ 5 సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు, జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చారా, వాళ్ళు తిన్నారా, వాళ్ళు బొజ్జున్నారా, వీటి మీద ఆలోచించి పోలీసులు కాపలా పెట్టవు తప్పించి ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద అత్త జరిగింది అక్కడ ఎందుకు జరిగింది వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా?
చేస్తుంటే ఇన్ని జరుగు ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా మేము ఈరోజు ఆఖరికి మీకు ఒక విషయం చెప్తున్నాను ఒక చిత్తశుద్ధ కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు తెలియాలి ఒక చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనే రైల్వే స్టేషన్స్లోనే బస్ కాంప్లెక్స్లోనే మనం చూస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు మరి ఇలా సమాజానికి సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని రౌడీ షీటర్ని గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు ఈరోజు మళ్ళా తిరిగి కెమెరా సిస్టమ్స్ సీసీ కెమెరా సిస్టమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా రావాలి హిందూపూర్లో ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది అంటే సీసీటీవీ అంత ఈ రోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించినాయండి నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి నేరాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఈ మధ్యన కొత్తగా వెళ్తాడంట అక్కడికి వెళ్తాడంట మరి నాగం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు పులివెందుల్లో చంపేశారు కదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు నాగం ఇల్లు ఆ కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా ఎవడైతే చంపాడో వాడికి శిక్ష పడిందా దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా మరి రమ్య నువ్వు ఈ తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం మరి ఆ రోజు ఎందుకు పోలే నువ్వు రమ్య దగ్గరికి రమ్య ఇంటికి అప్పుడు ముఖ్యమంత్రివి కదా ఈ రోజు అంటే 11 సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి ఈ రోజు వెళ్తానంటవి మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లోని పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్య హత్య చేసినప్పుడు వెళ్ళలేదు అనూషాన్ని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు అంటే చాలా మంది ఇంకా శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు డ్రగ్స్ తో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయావు డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు ఈ రోజు శవరాజకీయాలు చేయటానికి మా మీద బురద చల్లటానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వెళ్ళు వెళ్లే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు నీతి నిజాయితీ ఏదో చాలా మాట్లాడతావు నువ్వు అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో ఒకసారి అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు ఈరోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద చల్లడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావని చెప్పడానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం ఆ రోజు ఇన్ని సంఘటన అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశావు రమ్యాని అమ్మాయిని చంపేసిన తర్వాత చంపిన నిందితుని పట్టుకోండి అని మేము వెళ్తే నా మీద లోకేష్ గారి మీద కూడా ఆ రోజు కేసులు నాతో పాటు చాలా మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి మేము ఎక్కడికైనా వెళ్తామంటే మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి మేము ఏం హౌస్ అరెస్టులు చేయలేదే ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి ఈ 4 నెలల కాలంలో నువ్వు అనుకున్నట్టుగానే మేము ఉంటే కనుక ఈ 4 నెలల కాలంలో ఒక్క హౌస్ అరెస్ట్ చూపించు ఒక్కసారి ఒక్క హౌస్ అరెస్ట్ నువ్వు జైలుకి వెళ్ళి ఎవరన్నా పరామర్శిస్తాను నిందితుని పరామర్శిస్తాను నేరస్తుని పరామర్శిస్తానన్నా మేము పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఈరోజు ఎక్కడికైనా వెళ్తానన్నా మేము పర్మిషన్ ఇస్తున్నాం మేమేం ఆపట్లా కానీ ఒకటేంటంటే కేవలం ఇది ప్రజలకు నేను వినిపించుకునే పరిస్థితి ఈరోజు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి ఖజానాలో డబ్బులు లేవు మొత్తం ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆ డిపార్ట్మెంట్లోనున్న ప్రతి అమౌంట్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఉపయోగించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ 100 రోజుల పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన చెప్పింది చెప్పినట్టుగా చేయాలనే ఉద్దేశంతో పెన్షన్ల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తూ ఈరోజు నేరాలు నరికట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకూడదు అని పోలీస్ వ్యవస్థలతోని పదే పదే రివ్యూలు చేసుకొని మళ్ళా తిరిగి పోలీస్ వ్యవస్థలు కట్టుదిట్టంగా పునరుద్ధరించాలి అని చెప్పి డబ్బులు లేకపోయినా కూడా ఆ డబ్బులు కొన్ని డబ్బులను తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థకి ఇచ్చి ఈరోజు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి గౌరవంగా పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా చేస్తున్నారు
ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు జరుగుతున్న ఏ సంఘటన జరిగినా కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇమిడియట్ గా శిక్ష పడే విధంగా వాళ్ళని ఏదో బెయిల్ వస్తది మేము బయట తిరిగేస్తాము అన్నది కాకుండా వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడి ప్రతి ఒక్కరు భయపడే విధంగా నేరస్తుడనేవాడు పట్టుకోవడానికి నేరస్తుడను తప్పించుకోవడానికి కూడా భయపడేటట్టుగా ఈ రోజు సిస్టమ్ అంతటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ రోజు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడే మాటలకి తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు మీకు కూడా కంపల్సరీగా ఉందని చెప్పి నేను అప్పీల్ పెడుతున్నా. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరాస్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ అన్ని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ అథెంటికేషన్ దగ్గర నుంచి హాక్ వెహికల్స్ ఎవ్రీథింగ్ ఫోరెన్సిక్ కిట్ అన్ని ఇస్తున్నాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి అమరావతిలో సుమారుగా 200 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే అది ఇమీడియట్గా కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసి సగం వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వదిలే అయిపోయిన తర్వాత ఇతగాడు వచ్చాడు మా పులివెందుల ఎమ్మెల్యే సీఎం అయ్యాడు. అప్పుడు 2019 నుంచి 2024 వరకు నమ్ముతారా, అది కేవలం అమరావతి రాజధానిలో ఉన్నది అని ఒకే ఒక కారణంతో ఒక చిన్న ఇటుక ముక్క కూడా వేయలేదండి. ఈరోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాని కన్స్ట్రక్షన్కి మేము రెడీ చేస్తున్నాం. ఎలాగ దర్యాప్తులు జరిగిపోతాయి? ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు, ఒక అప్ప లేదు, ఒక గ్రేహౌండ్స్కి సంబంధించింది లేదు. గ్రేహౌండ్స్కి సంబంధించి గ్రేహౌండ్ దానికి ఇంచుమించుగా 200 కోట్లు ఇస్తే 9 కోట్ల ముందు రిలీజ్ అయితే దానికి కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఆగిపోయినాయి. మళ్ళీ ఈరోజు మేము వచ్చి మళ్ళీ గ్రేహౌండ్స్కి అది కప్పటాలని మేము చూస్తున్నాం. అంటే మొత్తం నిర్వీర్యం చేశాడని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఎనీ టైం రా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వస్తావో నీ క్యాడర్ వస్తుందో ఇక్కడ అప్పుడప్పుడు బెంగళూరులో అది కూర్చొని మాట్లాడే మీ గ్యాంగ్ వస్తుందో, నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. అరే చంద్రబాబు నాయుడు గారిని పార్ట్ టైం పాలిటీషియన్ అన్నాను, నీకు నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలే. విజయవాడ వరదలు వస్తే 20 నిమిషాలు ఉన్నాడు, మొత్తం 20 రోజుల వరదల్లో జనాలు అందరూ ఉండిపోతే 20 నిమిషాలు ఉండి ఆల్ ఆఫ్ సడన్ బెంగళూరుకి ఫ్లైట్ ఎక్కేసేవాడువి. ఈ రోజుకి కూడా నువ్వు ఇక్కడికి ఎక్కడికైనా రావాలంటే బెంగళూరు నుంచి రావాలి. బెంగళూరు నుంచి వచ్చి ఆ 2 రోజులు ఉండి మళ్ళీ చక్కగా బెంగళూరు వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతగాడు గురించి మాట్లాడిపోయి వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడినా తిరిగి మా దగ్గర ఒక సమాధానం ఉంటుంది, అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే సమాధానం మా దగ్గర ఉంటుంది, బుల్డోస్ చేసే సమాధానం కాదు. మేము చేస్తున్నాం, దానికి ప్రజలు చూస్తున్నారు, ఇంకా మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.